అందరికీ నమస్కారం అండి ఈ సోషల్ మీడియాలో ఇంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు మా అందరికీ అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఒకటే వాళ్ళని అడుగుతున్నా ఆర్థిక ఉగ్రవాది అన్న మాటకి నన్ను ఇన్ని మాటలు అన్నారు ఈ మాట నేను సృష్టించింది కాదే ఈ మాట సిబిఐ చెప్పింది సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పారు ఆ తర్వాత మేము మాట్లాడటం జరిగింది నా గురించి ఇంత నీచంగా పెట్టారు నా ట్రాక్ రికార్డ్ గురించి కూడా నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా నేను రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదంతో మేయర్గా కంటెస్ట్ చేశా అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ గెలిచా ఇప్పుడు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారో ఆ పక్క సిటీకే ప్రథమ మహిళా మేయర్గా చేశా యంగెస్ట్ మేయర్గా గిన్నీస్ బుక్స్ ఆఫ్ రికార్డులోకి బెస్ట్ మేయర్గా క్రిస్టల్ అవార్డు తీసుకున్నా నా టైం అప్పుడు ఐదుగురు కమిషన్లు మారారు ఐదు సంవత్సరాలు అందులో ఒకళ్ళు ఇద్దరు ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు వాళ్ళని కనుక్కోండి నా ట్రాక్ రికార్డ్ చెప్తారు మీ మీరు కరెక్ట్ పర్సన్ కాదని సిబిఐ చెప్పింది కోర్టు చెప్తుంది నలభై మూడు వేల కోట్లు జప్తు చేశారు నేను అన్నదాన్న నేను అన్న మాటలో తప్పే ఉందండి నేను ఒక బీసీ మహిళని నా కమ్యూనిటీ మొత్తం చూశారు ఈ పోస్టింగ్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి తర్వాత నేను రెండు వేల పదహారులో నాకు క్యాన్సర్ అటాక్ అయింది మా పార్టీ ఇచ్చిన స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి నేను ఓవర్కమ్ చేశా నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేను విమెన్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నా నాకు క్యాన్సర్కి నేను ట్రీట్మెంట్ తీసుకుందానికి నాకు ట్వంటీ త్రీ ల్యాక్స్ ఖర్చు అయిందండి ఆ బిల్లు పెట్టుకునే వెసులుబాటు నాకు ఉంది విమెన్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కానీ నేను ఒక్క రూపాయి కూడా నేను క్లెయిమ్ చేయాల ఆర్థికంగా స్టేట్ బాగోలేదు మనం ఎందుకు ఇలాంటివి చేయాలి ఒక్క రూపాయి ఉపయోగపడిన ఉపయోగపడినట్టే ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను కనీసం వన్ పైసా కూడా నేను క్లెయిమ్ చేయాల నా ట్రాక్ రికార్డ్ అది మీ ట్రాక్ రికార్డ్ ప్రపంచం అంతా చూశారు హార్డ్వర్డ్ యూనివర్సిటీలో చెప్తున్నారు నిన్నగాక మొన్న సీబీఐ భయపడిపోయి ఇతను వదలద్దు అని చెప్పి పద్నాలుగు పేజీలు ఎఫిడిఫిట్ కూడా సబ్మిట్ చేయటం జరిగింది ఏంటి నేను మాట్లాడిన తప్పేంటండి నాకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు నాకు పెద్ద జాయింట్ ఫ్యామిలీ మీ ఇంట్లో ఆడవాళ్ళని మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరన్నా ఇలాగే బిహేవ్ చేస్తే మీరు ఊరుకుంటారా ఇంతకు ముందు కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్న యామ్నీ గారిని ఇట్లాగే హెరాస్ చేశారు రాయలసీమ బిడ్డనని చెప్పుకొని తిరుగుతారే మరి రాయలసీమ ఆడబడుచు పరిటాల సునీత గారిని అంత అసభ్యకరంగా మీరు పోస్టింగ్స్ పెడుతున్నారు మీ కుర్రోళ్ళు మీరు రాయలసీమ బిడ్డ రాయలసీమ ఆడబడిచిన అంత అసహ్యంగా చిత్రీకరిస్తూ మీరు ఆ పోస్టింగ్ మేమే వద్దనుకున్నాం ఎందుకంటే తనకంటూ ఒక స్టేచర్ ఉంది ఎక్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు కానీ ఇలాంటి పోస్టింగ్స్ పెడితే మేము ఏమైనా వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా నా మీద పోస్టింగ్సే కాదండి తెలుగుదేశంలో ఉన్న మహిళలు వీళ్ళెవరైనా సరే న్యూట్రల్ క్యాండిడేట్స్ మహిళలు కూడా చేసింది చంద్రబాబు గారు చేసింది బాగుంది అని చెప్పిన వాళ్ళ మీద కూడా కొన్ని వందల మంది మహిళల మీద కేసులు పెట్టారు ఇష్టం వచ్చినట్టు రాశారు నేను అవి కూడా చెప్పాలనుకున్నా కానీ వాళ్ళ పరువు గురించి ఆలోచించి వాళ్ళు రావడానికి బయటికి రావడానికి కూడా వాళ్ళ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ మీరు ఇలాగ బిహేవ్ చేయడం వల్ల మేమం మానేస్తాం అనుకుంటున్నారా పని చేయటం మానేస్తాం అనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో పుట్టిన పార్టీ ఈ పార్టీ ఏదైతే క్యాప్షన్ పెట్టుకుందో ఆ క్యాప్షన్కి తూచా చెప్పకుం తూచా తప్పకుండా పనిచేసే నాయకులు మా చంద్రబాబు గారు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు అలాంటి సిద్ధాంతాన్ని నమ్మి నేను ఇరవై ఏళ్ళగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా నేను రెండు వేల సంవత్సరంలో వచ్చా మాలాంటి బీసీ మహిళని కూడా చూడకుండా ఈ రకంగా చేస్తున్నారని అంటే వాళ్ళ కుర్రోళ్ళు ఇలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి డీజీపీ గారు ఏం చేస్తున్నారండి మీరు ఎన్న పెట్టుకోండి ఇంతకన్నా ఎక్కువ ఫోర్స్గా పనిచేస్తాను నేను వెనక్కి తగ్గేది లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ